అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు, మా సినిమా విశ్వామిత్రాని ప్రమోట్ చేయనందుకు. అండ్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక సినిమాతో వస్తున్నాను. ఐ హోప్ నేను డిసప్పాయింట్ చేయను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సార్, మీ కథ వినగానే ఇమీడియట్గా ఎస్ చెప్పాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. సింప్లీ ఒక సినిమా చెయ్యాలని నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను నచ్చి తీసుకున్నాను ఈ స్క్రిప్ట్. సో సార్ మీరు ఎలా చెప్పారో అలానే సినిమా తీశారు, చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో చాలా అమేజింగ్ డైరెక్టర్ ఈయన, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ సత్యం రాజేష్ విద్యులేక. అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అశుతోష్ రాణా సార్తో అనిపించింది. హీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్, ఆయనతో షేరింగ్ స్క్రీన్ స్పేసే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించిందంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. అదర్ దెన్ దాట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మాధురి మ్యామ్, ఫనీ గారు, రజనీకాంత్ సార్ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్ సో సౌండ్. అండ్ ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు కరెక్ట్గా స్కెడ్యూల్లోనే తీశారు, నో ఇష్యూస్. సో మళ్ళీ సినిమాకి వస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ థ్రిల్లర్ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ దీంట్లో. సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. అండ్ సార్ చెప్పారు ఇట్స్ అ ట్రూ స్టోరీ బేస్డ్ ఇన్ న్యూజిలాండ్. సో కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి. అండ్ మన సినిమాకి మ్యూజిక్ అనుప్రూవింగ్స్ ఇచ్చారు. సో ఐ రియలీ హోప్ దిస్ మూవీ డస్ గ్రేట్ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. విశ్వామిత్ర, ఈ ఫిల్మ్ గురించి రాజేష్ నాకు ఐ థింక్ శ్రీనివాస్ కళ్యాణం చేసినప్పుడు మాట్లాడారు. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ సత్యం రాజేష్. వెన్ యూ ఆర్ డూయింగ్ విశ్వామిత్ర నాకు చెప్పారు విత్ యూ, అసలు యూ డూయింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ నాకు చెప్పారు విత్ యూ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేశాను యాజ్ అ లీడ్, నీ సపోర్ట్ చేయి, చాలా మంచి ఫిల్మ్, చాలా మంచి పాత్ర నీకు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకే ఒక మాట నేను చెప్పాను రాజేష్కి, రాజేష్ నా డేట్స్ నీకు అంతే, వేరు మాట ఏం చెప్పలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే రాజ్ కిరణ్ సార్ ఐ బిన్ హిస్ ఫ్యాన్ సిన్స్ గీతాంజలి, ఐ లవ్ ద ఫిల్మ్ గీతాంజలి. అండ్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్గా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ని నాకు అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాకు చిన్న రోల్స్ ఉన్నాయి, పెద్ద రోల్స్ ఉన్నాయి ఫిల్మ్స్లో, ఇట్ జస్ట్ హౌ ద డైరెక్టర్ యూజెస్ యూ. కానీ ఈ ఫిల్మ్లో చాలా ఒక త్రూఅవుట్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ త్రూఅవుట్ క్యారెక్టర్ లాగా సార్ నాకు ఇచ్చారు. అండ్ చాలా ఇంపార్టెన్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, బికాస్ కొంతమంది ఫిల్మ్స్ మంచిగా క్యారెక్టర్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఫిల్మ్స్ అంత యూజ్ చేయరు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నన్ను మంచిగా ఒక సూపర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ ఫిల్మ్లో. అండ్ దట్ త్రోట్ విత్ నందిత అండ్ రాజేష్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కామెడీ క్యారెక్టర్ అఫ్కోర్స్, కానీ నాకు ఒక మంచి పని ఉంది ఈ ఫిల్మ్లో. ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్. ఒక అందరికీ ఒక రౌండప్ ఉంది, అదే నాకు చాలా నచ్చింది ఈ స్టోరీలో. ఎవ్రీ వన్ హ్యాస్ రౌండప్ అండ్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అది నాకు యాక్చువల్లీ తెలియదు వెన్ ఐ కమిటెడ్ ద ఫిల్మ్. తర్వాత నాకు షాక్, వావ్ ఇలా జరిగిందా, సో మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో అది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ ఫిల్మ్కి. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెరీ వెల్. ఇంకేం చెప్పాలి, జస్ట్ ప్రేయింగ్ మీ సపోర్ట్ ఉండాలి, ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి డిసెంబర్లో. ఓకే.